दिस इज़ राजेंद्र वाडे, लेक्चरर इन पॉलिटिकल साइंस, गवर्नमेंट डिग्री कॉलेज महबूबाबाद. नाउ आई एम गोइंग टू डिस्कस अबाउट पावर्स एंड फंक्शंस ऑफ द गवर्नर. मनम इप्पुडु गवर्नर यొక్క అధికారాలు విధులను గురించి తెలుసుకుందాం. సిక్స్త్ పార్ట్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఆర్టికల్ 153 టు 162 డీల్స్ విత్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ స్టేట్. భారత రాజ్యాంగంలోని 153 నుండి 162 వరకు గల అధికరణలు రాష్ట్ర గవర్నర్ యొక్క అధికారాలు విధులను గురించి వివరిస్తాయి. గవర్నర్ని రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ అధినేతగా పేర్కొంటాం. ద గవర్నర్ కాల్ యాజ్ ఎగ్జిక్యూటివ్ హెడ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ది స్టేట్. గవర్నర్ యొక్క నియామకం అనేటువంటిది ఆర్టికల్ 155 ప్రకారము 155 ప్రకారము ప్రధానమంత్రి యొక్క సిఫార్సు మేరకు రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. గవర్నర్ని కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా గవర్నర్ కాల్ యాజ్ ఏజెంట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ యూనియన్ గవర్నమెంట్. ఇతను కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రతినిధిగా రాష్ట్రంలో తన యొక్క విధులను నిర్వర్తించడం జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 153 153 అధికరణం ప్రకారము రాష్ట్ర ప్రభుత్వ కార్యనిర్వహణాధికారం అంతా కూడా గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 153 ఇండియన్ కాన్స్టిట్యూషన్ ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్ యొక్క నియామకం, అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్, ఆర్టికల్ 155 సేస్ అబౌట్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ది గవర్నర్. ద గవర్నర్ ఈజ్ అపాయింటెడ్ బై ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. గవర్నర్ని రాష్ట్రపతి ప్రధానమంత్రి యొక్క సిఫార్సు మేరకు నియమించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ప్రధానమంత్రి సలహా మేరకు గవర్నర్ని నియమించే ముందు రాష్ట్రపతి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిని సంప్రదించడం అనేటువంటిది ఒక ఫార్మాలిటీగా చెప్పవచ్చు. అట్లాగే గవర్నర్ యొక్క నియామకం సంబంధించి కొన్ని కండిషన్స్ కలవు. అవి ఏంటంటే, అదే రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని గవర్నర్గా నియమించరాదు అనేటువంటిది ఒక కండిషను అమల్లో ఉంది. ఒక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తిని అదే రాష్ట్రానికి గవర్నర్గా నియమించరాదు. ఆర్టికల్ 153 ప్రకారము దెర్ షెల్ బి ఏ గవర్నర్ ఆఫ్ ఈచ్ స్టేట్. ఆర్టికల్ 153 ప్రకారము ప్రతి రాష్ట్రానికి ఒక గవర్నర్ ఉంటాడు అని పేర్కొంటుంది. అయితే హవెవర్ ద సేమ్ పర్సన్ క్యాన్ బి అపాయింటెడ్ టు ది 2 or more స్టేట్స్. కొన్ని సందర్భాల్లో రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి కూడా ఒకే గవర్నర్ని నియమించడం అనేటువంటిది నియమించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, బిఫోర్ ద ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అండ్ ఆఫ్టర్ ది ఫార్మేషన్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలకి కూడా ఈఎస్ఎల్ నరసింహన్ను చాలా కాలం పాటు రెండు రాష్ట్రాలకి ఉమ్మడి గవర్నర్గా పనిచేయడం అనేటువంటిది జరిగింది. ఈ విధంగా ఉమ్మడిగా రెండు అంతకంటే ఎక్కువ రాష్ట్రాలకి గవర్నర్గా పనిచేస్తున్నటువంటి కాలంలో రాష్ట్రపతి యొక్క ఉత్తర్వు ప్రకారము రెండు రాష్ట్రాలు తగు నిష్పత్తిలో తన యొక్క వేతనము ఇతర భత్యాలని ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. నిష్పత్తి ప్రకారము ఎంత నిష్పత్తిలో ఏ రాష్ట్రం ఎంత భరించాలి అనేది రాష్ట్రపతి యొక్క ఆర్డర్ ద్వారా ఇవ్వటం అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ 156 డీల్స్ విత్ ద సీస్ దట్ టెన్యూర్ ఆఫ్ ది గవర్నర్. 156వ నిబంధన అధికరణ గవర్నర్ యొక్క పదవీ కాలం గురించి పేర్కొంటుంది. అకార్డింగ్ టు ఆర్టికల్ 156 ద గవర్నర్ టెన్యూర్ ఈజ్ 5 years. ద గవర్నర్ కెన్ బి అపాయింటెడ్ ఫర్ ది పీరియడ్ ఆఫ్ 5 years ఓన్లీ. అయితే ఇక్కడ గవర్నర్ యొక్క పదవీ కాలము రాజ్యాంగ ప్రకారము ఆర్టికల్ 156 ప్రకారము 5 సంవత్సరాలు అని పేర్కొన్నప్పటికీ వాస్తవానికి ఇతను రాష్ట్రపతి యొక్క
అభిష్టం మేరకు పదవిలో కొనసాగుతాడు. అనగా ఈజ్ అ ప్లెజర్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ మళ్ళీ ఒకటి మనం గమనించినట్లయితే, ఈఎస్ఎల్ నరసింహను తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్గా 2010 సంవత్సరంలో నియమించబడి సుమారుగా 2019 సంవత్సరం వరకు కూడా అతను గవర్నర్గా కొనసాగటం అనేటువంటి జరిగింది. వాస్తవానికి గవర్నర్ యొక్క పదవీకాలం 5 సంవత్సరాలే అని పేర్కొన్నప్పటికీ, మరి ఇక్కడ గవర్నర్ని 5 సంవత్సరాల తర్వాత ఎందుకు తొలగించలేదు అనేది కనుక చూసినట్లయితే, గవర్నర్ అనేటువంటి వ్యక్తి రాష్ట్రపతి యొక్క అభిష్టం మేరకు అతను పదవిలో కొనసాగడం జరుగుతుంది. అనగా వాస్తవానికి రాష్ట్రపతి అభిష్టం మేరకు అని చెప్పినప్పటికీ ప్రధానమంత్రి పాత్ర దాంట్లో చాలా వరకు ఉంటుంది. తర్వాత తన యొక్క పదవీ కాలం లోపల హీ కెన్ బి టర్మినేటెడ్ బై ది ప్రెసిడెంట్, అతను రాష్ట్రపతి ద్వారా తొలగించడానికి అవకాశం ఉంది. అట్లాగే తను తనంతట తాను పదవీ రిజైన్ చేసినట్లయితే, పదవికి రాజీనామా చేసినట్లయితే, ఈ అడ్రస్ టు ది రిజిగ్నేషన్ ది గవర్నర్ అడ్రస్ టు ది ప్రెసిడెంట్, అతని యొక్క రాజీనామా పత్రాన్ని రాష్ట్రపతికి పంపించవలసి ఉంటుంది. అర్హతలు, వాట్ ఇస్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ ది గవర్నర్. ఆర్టికల్ 157 సేస్ అబౌట్ ది క్వాలిఫికేషన్స్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్గా నియమించబడేటువంటి వ్యక్తి ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి అని చూసినట్లయితే, అతను భారత పౌరసత్వం కలిగి ఉండాలి, 35 సంవత్సరాలు నిండి ఉండాలి, మరియు కేంద్ర రాష్ట్ర స్థానిక ప్రభుత్వాల్లో లాభసాటి పదవి ఉండరాదు, మరియు ఏదైనా పార్లమెంట్లో కానీ రాష్ట్ర విధానసభలో కానీ సభ్యుడిగా ఉండరాదు. మస్ట్ బి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. హీ క్రాస్డ్ ది 35 ఇయర్స్ ఆఫ్ ఏజ్. హీ డిడ్ నాట్ హోల్డ్ ఎనీ ఆఫీస్ అండర్ ది యూనియన్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ ఆర్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్, అండ్ హీ డిడ్ నాట్ మెంబర్ ఇన్ లోక్సభ రాజ్యసభ ఐదర్ స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీస్. ఒకవేళ ఏదైనా సభలో సభ్యుడిగా ఉన్నట్లయితే తను ఆ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అట్లాగే వేతనం, శాలరీ మరియు వేతనము ఇతర జీతభత్యాలు ఇతర అలవెన్సెస్ చూసినట్లయితే, గవర్నర్ నెలసరి వేతనము ఇంతకు పూర్వము 2018 వరకు 110,000 రూపాయలు ఉండగా, దాన్ని ఈ మధ్యకాలంలో 350,000కి పెంచడం జరిగింది. అట్లాగే గవర్నర్ ఉండటానికి ఆ యొక్క రాజ్భవన్ అనేటువంటి నివాసంలో, రాజ్భవన్ అనేటువంటి భవనంలో గవర్నర్ నివాసం ఉంటాడు. అతనికి అనేక రకాలైనటువంటి సౌకర్యాలని రాష్ట్ర ప్రభుత్వము కల్పించడం జరుగుతుంది. గవర్నర్ యొక్క వేతనము రాష్ట్ర సంఘటిత నిధి నుండి తీసుకోవడం జరుగుతుంది. హీ టేకెన్ శాలరీ ఫ్రమ్ ది స్టేట్ కన్సల్టేట్ ఫండ్ ఆఫ్. అట్లా నెక్స్ట్ ప్రమాణ స్వీకారం, ఓత్ అండ్ అఫిర్మేషన్ ఆఫ్ ది గవర్నర్. ఆర్టికల్ 159 సేస్ అబౌట్ ది ఓత్ అండ్ అఫిర్మేషన్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ ది స్టేట్. 159వ ఆర్టికల్ గవర్నర్ యొక్క ప్రమాణ స్వీకారం గురించి పేర్కొంటుంది. గవర్నర్గా నియమించబడిన తర్వాత అతను ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రమాణ స్వీకారము చేయడం జరుగుతుంది. ద గవర్నర్ బిఫోర్ ది ఓత్ అండ్ అఫర్మేషన్ టేక్ ఓత్ అండ్ అఫర్మేషన్ బిఫోర్ ది చీఫ్ జస్టిస్ ఆఫ్ హైకోర్ట్ అండ్ ది స్టేట్. అతను ఆ రాష్ట్ర ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రమాణ స్వీకారం చేస్తాడు. ఒకవేళ ఆ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి పదవి ఖాళీ ఉన్నట్లయితే, అతను అందుబాటులో లేనట్లయితే, ఆ రాష్ట్ర హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎదుట ప్రమాణ స్వీకారము చేస్తాడు. తర్వాత వాట్ ఈస్ ద పవర్స్ అండ్ ఫంక్షన్స్ ఆఫ్ ది గవర్నర్. గవర్నర్ యొక్క అధికారాలు విధులను కనుక చూసినట్లయితే, చాలా వరకు ఇతను రాష్ట్ర ప్రభుత్వ రాజ్యాంగ అధినేత కాబట్టి రాష్ట్ర ప్రథమ పౌరుడు. కేంద్రంలో రాష్ట్రపతి ఏ విధంగా అధికారాలు విధులు కలిగి ఉంటాడో, అలాగే రాష్ట్రంలో దాదాపుగా గవర్నరు అటువంటి అధికారాలని కలిగి ఉంటాడని చెప్పవచ్చు.
గవర్నర్ ఈ క్రింది అధికారాలను కలిగి ఉంటాడు. కార్యనిర్వాహక అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ అండ్ శాసన నిర్మాణాధికారాలు, లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్, ఆర్థిక అధికారాలు, ఫినాన్షియల్ పవర్స్, న్యాయాధికారాలు, జ్యుడిషియరీ పవర్స్, లాస్ట్ వన్ విచక్షణ అధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్. ఫస్ట్ వన్ కార్యనిర్వాహక అధికారాలు, ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ ఆఫ్ స్టేట్. రాష్ట్ర కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా ఇంతకుముందే చెప్పుకున్నట్టు ఆర్టికల్ 153 ప్రకారము ఆర్టికల్ దేర్ షెల్ బి ఏ గవర్నర్ ఫర్ ఈచ్ స్టేట్. అట్లాగే ఆర్టికల్ 154 ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఆఫ్ ది స్టేట్ ఈజ్ వెస్టెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ది గవర్నర్. రాష్ట్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వహణ అధికారం అంతా కూడా గవర్నర్ పేరు మీదుగా జరుగుతుంది అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం. రాష్ట్ర గవర్నర్ కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా హిషల్ అపాయింటెడ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది స్టేట్. ముందుగా విధానసభలో మెజారిటీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. విధానసభలో ఆ యొక్క మెజార్టీ ఎవరికి రానట్లయితే తన యొక్క విచక్షణ ఆధారంగా ఎవరిని నిర్ణయించాలనేటువంటిది సొంత నిర్ణయము మేరకు ఏ పార్టీ నాయకుడిని అయినా అతను ముఖ్యమంత్రిగా నియమించవచ్చు. విధానసభలో మెజార్టీ పార్టీ నాయకుడిని ముఖ్యమంత్రిగా నియమిస్తాడు. ముఖ్యమంత్రి సలహా మేరకు మంత్రిమండలిని నియమించటము, వారికి శాఖలను కేటాయించడము, అట్లాగే ఈ ఇషల్ అపాయింటెడ్ ఆ స్టేట్ అడ్వకేట్ జనరల్, రాష్ట్ర అడ్వకేట్ జనరల్ని నియమిస్తాడు. ఆర్టికల్ 165 సేస్ అబౌట్ ది స్టేట్ అడ్వకేట్ జనరల్. రాష్ట్ర అడ్వకేట్ జనరల్ గురించి 165వ ఆర్టికల్ తెలియజేస్తుంది. కేంద్రానికి అటార్నీ జనరల్ ఎలాగో ప్రతి రాష్ట్రానికి ఒక అడ్వకేట్ జనరల్ అనే వ్యక్తి ఉంటాడు. అతను గవర్నర్ చేత నియమించబడతాడు. అట్లాగే గవర్నర్ షెల్ బి అపాయింటెడ్ టు ది స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్. రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ మరియు సభ్యులని, అట్లాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ చైర్మన్ అండ్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అండ్ మెంబర్స్, స్టేట్ ఫైనాన్స్ కమిషన్ చైర్మన్, స్టేట్ మైనారిటీ కమిషన్ అండ్ మహిళా కమిషన్, రాష్ట్ర ఎన్నికల కమిషన్ చైర్మన్, మానవ హక్కుల కమిషన్ చైర్మన్, ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులు, మానవ హక్కులని మహిళా కమిషన్ చైర్ పర్సన్, అలాగే ఇతర చైర్ పర్సన్లని నియమించటము జరుగుతుంది. అట్లాగే రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్ని నియమిస్తాడు. ఇతను రాష్ట్రంలో ఉన్నటువంటి యూనివర్సిటీలకి వైస్ ఛాన్సలర్గా కొనసాగుతాడు. గవర్నర్ వైస్ ఛాన్సలర్ని వివిధ యూనివర్సిటీలకి నియమిస్తాడు. ఆ యూనివర్సిటీలకి ఛాన్సలర్గా కొనసాగుతాడని చెప్పవచ్చు. ఇవన్నీ కూడా గవర్నర్ యొక్క కార్యనిర్వహణ అధికారాల్లో భాగంగా అతను కలిగి ఉంటాడు. సెకండ్ వన్ లెజిస్లేటివ్ పవర్స్ అండ్ ఫంక్షన్స్. గవర్నర్ శాసన నిర్మాణ అధికారాల్లో భాగంగా విధానసభ మరియు విధాన పరిషత్ రెండు సభలు కనుక ఉన్నట్లయితే ఆ రాష్ట్రంలో విధానసభ విధాన పరిషత్ సమావేశాలని ప్రారంభించడము, అనగా శాసనసభ సమావేశాలని ప్రారంభిస్తాడు. హీ షెల్ సమన్స్ అండ్ ప్రోరోగ్స్ ఆఫ్ ది అసెంబ్లీ సెషన్స్ అండ్ డిస్సాల్వ్ ది లెజిస్లేటివ్ అసెంబ్లీ. రెండు సభలు కనుక ఉన్నట్లయితే విధానసభని రద్దు చేసేటువంటి అధికారము గవర్నర్కి ఉంది. విధానసభ విధాన పరిషత్ శాసనసభ సమావేశాలని ప్రారంభిస్తాడు, వాయిదా వేస్తాడు మరియు విధానసభని ముఖ్యమంత్రి సిఫార్సు మేరకు రద్దు చేస్తాడు. అట్లాగే శాసనసభలో తను శాసనసభ సమావేశాలను ఉద్దేశించి ప్రసంగించవచ్చు, తన యొక్క సందేశాలను పంపవచ్చును. అలాగే ఆ యొక్క శాసనసభ సమావేశాలు ఒకవేళ జరగనప్పుడు మంత్రిమండలి యొక్క సలహా మేరకు ఆర్డినెన్స్ని జారీ చేస్తాడు.
ఆర్టికల్ 213 ఆర్టికల్ 213 గవర్నర్ యొక్క ఆర్డినెన్స్ గురించి తెలియజేస్తుంది. శాసనసభ సమావేశాలు జరగనప్పుడు గవర్నరు అత్యవసరమైనటువంటి ఆజ్ఞలని జారీ చేయవచ్చు. దీని గురించి 213 ఆర్టికల్ తెలియజేస్తుంది. అలాగే విధానసభ లేదంటే విధాన పరిషత్, కొన్ని రాష్ట్రాల్లో రెండు సభలు ఉన్నాయి, కొన్ని రాష్ట్రాల్లో ఒక సభ మాత్రమే ఉంది. ఒకవేళ రెండు సభలు ఉన్నట్లయితే రెండు సభలు ఆమోదించినటువంటి బిల్లులని అతను ఆమోదించవచ్చు, లేదా పునఃపరిశీలనకు పంపవచ్చు, లేదా ఆమోదించి చట్ట రూపంలో అమల్లోకి తీసుకురావచ్చు. అయితే ఈ విధంగా ఒకసారి మాత్రమే అతను బిల్లును పునఃపరిశీలనకి పంపడానికి అవకాశం ఉంటుంది. అట్లాగే శాసన మండలి మొత్తం సభ్యుల్లో ఒకవేళ రెండవ సభ కనుక ఆ రాష్ట్రంలో ఉన్నట్లయితే విధాన పరిషత్, ద లెజిస్లేటివ్ కౌన్సిల్, టోటల్ మెంబర్స్ ఆఫ్ ది లెజిస్లేటివ్ కౌన్సిల్, గవర్నర్ షెల్ అపాయింటెడ్ నామినేటెడ్ 1/3 ఆఫ్ ది టోటల్ మెంబర్స్. విధాన పరిషత్తు లేదా శాసన మండలి మొత్తం సభ్యులలో 1/6 మంది సభ్యులని గవర్నర్ నామినేట్ చేస్తాడు. అట్లాగే శాసనసభకి ఒక ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తిని సభ్యుణ్ణి నామినేట్ చేస్తాడు. రాష్ట్రంలో ఆంగ్లో ఇండియన్ సభ్యులకి ప్రాతినిధ్యం కనుక శాసనసభలో లేనట్లయితే ఒక సభ్యుణ్ణి గవర్నర్ నామినేట్ చేయవచ్చు. ఇవన్నీ కూడా రాష్ట్ర గవర్నర్ యొక్క శాసన నిర్మాణ అధికారాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, ఫైనాన్షియల్ పవర్స్, ఆర్థిక అధికారాలు. గవర్నర్ ఆర్థిక అధికారాల్లో భాగంగా రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ మరియు సభ్యులని నియమిస్తాడు. వీరు ప్రతి 5 సంవత్సరాలకోసారి పదవిలో కొనసాగుతారు. ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులని ఆర్టికల్ 343 ఐ ప్రకారము, ఆర్టికల్ 343 ఐ ప్రకారము రాష్ట్ర ఆర్థిక సంఘం చైర్మన్ సభ్యులని రాష్ట్ర గవర్నర్ నియమించడం జరుగుతుంది. అట్లాగే రాష్ట్ర గవర్నర్ అనుమతి లేనిదే బిల్లులను, ఆర్థిక బిల్లులని విధానసభలో ప్రవేశపెట్టడానికి అవకాశము లేదు. అనగా రాష్ట్ర గవర్నర్ ఆమోదం మేరకే ఆర్థిక బిల్లులని మరియు బడ్జెట్ని విధానసభలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అందుకే ఆర్థిక బిల్లుల విషయంలో రాష్ట్రపతి ముందస్తు అనుమతి అనేది తప్పనిసరి. అట్లాగే రాష్ట్ర వార్షిక బడ్జెట్ని విధానసభలో ప్రవేశపెట్టడానికి అనుమతిస్తాడు, దాని కొరకు సహకరిస్తాడు. నెక్స్ట్ ఆర్టికల్ 266 స్టేట్ కంటింజెన్సీ ఫండ్, రాష్ట్ర 267 రాష్ట్ర అగంతుక నిధిని రాష్ట్ర గవర్నరు నిర్వహిస్తాడు. ఇవన్నీ కూడా రాష్ట్ర గవర్నర్ యొక్క ఆర్థిక అధికారాలు అని చెప్పవచ్చు. అనగా రాష్ట్ర గవర్నర్ అనుమతి లేనిదే ఆర్థిక బిల్లు పెట్టరాదు, ఖర్చు చేయరాదు, అట్లాగే ఆర్థిక సంఘ చైర్మన్ సభ్యుల్ని నియమిస్తాడు. నెక్స్ట్ వన్, న్యాయాధికారాలు, జ్యుడిషియల్ పవర్స్. గవర్నర్ రాష్ట్ర స్థాయిలో న్యాయస్థానాలు విధించేటువంటి శిక్షలని తగ్గించవచ్చు, మార్పు చేయవచ్చు, లేదంటే క్షమాభిక్ష పెట్టవచ్చు, పూర్తిగా రద్దు కూడా చేయవచ్చు. అయితే ఇక్కడ సుప్రీంకోర్టు కానీ లేదా సైనిక కోర్టులు కానీ విధించినటువంటి శిక్షలని గవర్నరు తగ్గించడానికి, రద్దు చేయడానికి అధికారము లేదు అని చెప్పవచ్చు. రాష్ట్ర స్థాయిలో అనగా హైకోర్టులు కానీ, జిల్లా కోర్టులు కానీ, ఇతర క్రింది స్థాయి కోర్టులు విధించినటువంటి శిక్షలను మాత్రమే అతను రద్దు చేయడానికి అధికారము ఉంది. అట్లాగే ఈ షెల్ అపాయింటెడ్ టు ది డిస్ట్రిక్ట్ జడ్జెస్, ఇతను జిల్లా న్యాయమూర్తులని నియమిస్తాడు. అంతేకాకుండా జిల్లా న్యాయమూర్తుల యొక్క పదోన్నతుల విషయంలో హైకోర్టుకి సలహా ఇస్తాడు. మరియు హైకోర్టు న్యాయమూర్తి మరియు ప్రధాన న్యాయమూర్తి నియామకం విషయంలో రాష్ట్రపతికి సలహాలు ఇస్తాడు. ఈ విధంగా రాష్ట్ర గవర్నరు ఈ క్రింది న్యాయాధికారాలని కలిగి ఉంటాడు. లాస్ట్ వన్,
విచక్షణ అధికారాలు, డిస్క్రిషనరీ పవర్స్, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి కార్యనిర్వాహక శాసన నిర్మాణ ఆర్థిక న్యాయాధికారాలన్నీ కూడా అవన్నీ తను సొంతంగా కాకుండా ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి సలహా మేరకు మాత్రమే పై విధులన్నీ పై అధికారాలన్నీ చలాయించడము జరుగుతుంది. అయితే ఈ యొక్క విచక్షణాధికారాలు అనగా ముఖ్యమంత్రి మరియు మంత్రిమండలి యొక్క సలహా మేరకు కాకుండా తన యొక్క సొంత వివేచన ఆధారంగా గవర్నర్ ఈ యొక్క విధులని అధికారాలని చలాయించడం జరుగుతుంది. ఇవి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎంపిక చేయటము లేదంటే నియమించటము, ఇంతకుముందు చెప్పుకున్నట్టు రాష్ట్ర విధానసభలో ఏ పార్టీకి సరైన మెజారిటీ రానప్పుడు ఎవరిని ముఖ్యమంత్రిగా ఎంపిక చేయాలి, ఎవరిని నియమించాలి అనేటువంటిది తన యొక్క సొంత విచక్షణ ఉపయోగించి ఎంపిక చేయడం అనేటువంటిది జరుగుతుంది. అట్లాగే రాష్ట్ర మంత్రిమండలిని తొలగించటం, రాష్ట్ర శాసనసభని విధానసభని రద్దు చేయటం. కొన్ని సందర్భాల్లో రాష్ట్ర శాసనసభ విధానసభని ముఖ్యమంత్రి రద్దు చేయమని గవర్నర్ని సిఫార్సు చేయడం జరుగుతుంది. అదే సందర్భంలో విధానసభని రద్దు చేయాలా వద్దా అనేటువంటిది గవర్నర్ యొక్క సొంత విచక్షణ ఆధారంగా దాన్ని రద్దు చేయవచ్చు. మరియు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని సిఫార్సు చేయడానికి అకార్డింగ్ టు ఆర్టికల్ 356 భారత రాజ్యాంగంలోని 356 అధికరణ ఒక రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలి అనంటే విధించాలి అంటే అది ఆ రాష్ట్ర గవర్నర్ యొక్క లిఖితపూర్వక సలహా మేరకు మాత్రమే రాష్ట్రపతి ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలనని ప్రవేశపెట్టడం జరుగుతుంది. దానికి కేంద్రం అనగా పార్లమెంటు ఉభయ సభలు కూడా 2 నెలలలోపు దాన్ని ఆమోదించినట్లయితే రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అమల్లోకి వస్తుంది. ఈ విధంగా రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి సిఫార్సు చేయాలా వద్దా అనేది రాష్ట్ర గవర్నర్ యొక్క విచక్షణ అధికారం కిందకి వస్తుంది. రాష్ట్రంలో రాజ్యాంగబద్ధమైనటువంటి పరిపాలన జరగటం లేదని భావించినప్పుడు లేదంటే ఇతర అల్లర్లు లాంటివి ఏమైనా జరిగినప్పుడు రాష్ట్ర గవర్నరు రాష్ట్రపతి పాలనకి సిఫార్సు చేయవచ్చు. అట్లాగే రాష్ట్ర శాసనసభ ఆమోదించినటువంటి బిల్లులని అతను కొంతకాలం పాటు ఆమోదించకుండా అలానే ఉంచటం లేదంటే వాటిని పునఃపరిశీలనకి పంపడం మొదలగునవి తన యొక్క విచక్షణను ఆధారంగా చేసుకొని వాటిని విచక్షణ ఉపయోగించేసి మంత్రిమండలి మరియు ముఖ్యమంత్రి సలహా లేకుండా ఈ యొక్క అధికారాలని అతను చెలాయించవచ్చు. థ్యాంక్ యూ.